త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైనది మారేడుదళం మారేడుదళంలో మీరు జాగ్రత్తగా పరిశీలించినట్లయితే దానికి ఉన్నటువంటి మూడు ఆకులు కూడా మనకి బ్రహ్మ విష్ణు మహేశ్వర తత్వానికి సంకేతంగా శాస్త్రాలలో వర్ణించారు అసలు మారేడు చెట్టు ఎక్కడ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుందని మనకి శాస్త్రాలలో కూడా వర్ణించడం జరిగింది అందుకే శ్రీ సూక్తంలో కూడా మనం లక్ష్మీదేవిని ఒక అద్భుతమైన శ్లోకంతో ప్రార్థిస్తాం ఆదిత్య వర్ణే తపసోధి జాత వనస్పతిస్తవ వృక్షోధ బిల్వ తస్య ఫలాన్ని తపసానుదంత మాయాంతరాయశ్చ బాహ్య అలక్ష్మి అంటుంది శ్రీ సూక్తం అంటే సృష్టిలో ఏ చెట్టుకు లేనటువంటి ఒక ప్రత్యేకత మారేడు చెట్టుకుంది ఆ ప్రత్యేకత ఏంటంటే పువ్వులు లేకుండా కేవలం ఫలాలు ఇచ్చేటటువంటి ప్రత్యేకత మారేడు చెట్టుకు మాత్రమే ఉంది అందువల్ల మారేడు చెట్టుని వనస్పతి అనే పేరుతో పిలుస్తారు సాక్షాత్తు లక్ష్మీదేవి రైవత అనే పేరు కలిగిన మన్వంతరంలో లోకాలన్నీ కూడా సుభిక్షంగా ఉండటానికి మారేడు చెట్టు కింద కూర్చొని తపస్సును ఆచరించింది సాక్షాత్తు మహాలక్ష్మీదేవే సర్వజనుల యొక్క శ్రేయస్సు కోసం మారేడు చెట్టు కింద కూర్చొని తపస్సు ఆచరించింది కాబట్టి ఆ తర్వాత మారేడు చెట్టు రూపంలోకి మారిపోయింది కాబట్టి ఏ ఇంట మారేడు చెట్టు ఉంటుందో ఆ ఇంట లక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తుంది అని శాస్త్రాలలో వర్ణించారు అయితే ఆధునిక కాలంలో కొన్ని చోట్ల మారేడు చెట్టు గృహంలో ఉండకూడదు అనేటటువంటి వాదన కూడా వినిపిస్తున్నప్పటికీ ఇందులో ఏమాత్రం సత్యం లేదు ఎవరి ఇంట మారేడు చెట్టు ఉంటుందో వాళ్ళ ఇంట లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలిగి తీరుతుంది అని చెప్పటంలో ఏమాత్రము సందేహం లేదు సాక్షాత్తు పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కూడా ప్రతి ఒక్కరి మీద కలగాలంటే మారేడు చెట్టుని తప్పనిసరిగా గృహంలో పెంచుకోవచ్చు